37వ కీర్తన 5వ వచనాన్ని చదువుకుందాం. ఇఫ్ యు హావ్ బైబిల్ ప్లీజ్ టర్న్ విత్ మీ టు సామ్ 37 అండ్ వర్స్ 5. మీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. మీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. నీవు ఆయనను నమ్ముకొనుము. నీవు ఆయనను నమ్ముకొనుము. ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన నీ కార్యాన్ని ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలనగా చదివితే ఎన్నో అమూల్యమైన అంశాలు దేవుడు మాట్లాడతాడు. ఈ ఒక్క వచనంలో మూడు అంశాలు మనం నేర్చుకోవాలి ఈరోజు. అందులో ఒకటి అప్పగింపుమో, రెండవది నమ్ముకునుమో, మూడవది నెరవేర్పును చూడుము. ఏంటా నెరవేర్పు అంటే ఆయన నీ కార్యము, నీ కోరిక, నీ అవసరత దేవుడు నెరవేరుస్తాడట. మన దేవుడు నెరవేర్చువాడు. హల్లెలూయా. ఎప్పుడు మన కార్యము నెరవేర్చబడుతుంది, ఎప్పుడు మనం అనుకున్న కార్యాలు జరుగుతాయి, ఏ ఉద్దేశంతో మనం దేవుని దగ్గరికి వచ్చామో ఆ ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చబడాలంటే ఏం చేయాలో బైబిల్ ఇక్కడ సెలవిస్తూ ఉంది. 37వ కీర్తన ఒక్కొక్క మాట కూడా మనం ధ్యానం చేస్తుంటే ఎన్నో ఆధ్యాత్మిక అంశాలు లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. కీర్తన గ్రంథంలో రాయబడిన ఆధ్యాత్మిక సంపద చాలా గొప్పది. ఒక మాటలో చెప్పాలంటే స్పిరిచువల్ ట్రెజరీ అంటారు దీన్ని. ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా మనందరం ఎదగడానికి, ప్రభువుని ఘనపరచడానికి, ప్రభువులో ఆనందించడానికి ఈ మాటలు మనకు బాగా ఉపయోగపడుతుంటాయి. అందును బట్టి ప్రతి క్రైస్తవుడు రోజులో అట్లీస్ట్ ఒక మూడు కీర్తనలను చదువుకుంటే ఆ రోజంతటికి కూడా ఆత్మీయ ఆహారం కీర్తన గ్రంథంలో మనకు దొరుకుతుంది. ప్రభు మన పట్ల ఏం చేస్తారు, మనము దేవుని గురించి ఎలాంటి పనులు చేయాలి లేదా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి తీర్మానాలు తీసుకోవాలో లేఖనాల్లో చాలా క్లియర్గా ఇక్కడ మనం చూస్తున్నాం. నీ కార్యము నెరవేర్చబడాలి అంటే నువ్వు చేయాల్సిన రెండు పనులు, ఒకటి నీ మార్గమును దేవునికి ఏం చేయాలి, అప్పగించాలి. నీ మార్గమును దేవునికి అప్పగించకుండా నీ ఇష్టానుసరం జీవిస్తూ ప్రభువా నా కార్యం నెరవేర్చు ప్రభువా, ప్రభువా నాకు మేలు చేశానైనా, ప్రభువా నన్ను ఆశీర్వదించానైనా, ప్రభువా ప్రపంచంలో అందరికన్నా నన్ను ఎత్తుగా నిలబెట్టే ప్రభు అంటే దేవుడు అంటాడమ్మా ముందు నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది, అది నువ్వు చేయాలి. ఏంటిది అంటే నీ మార్గమును దేవునికి ఏం చేయాలట, అప్పగించాలి. సబ్మిట్ యువర్ లైఫ్, సబ్మిట్ టు గాడ్. నేను నువ్వు దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోవాలి. రెండవది అప్పగించుకున్న తర్వాత పరిపూర్ణంగా దేవుణ్ణి ఏం చేయాలట, నమ్మాలి. వీ నీడ్ టు బిలీవ్, ఆయన్ను నమ్మాలి. మూడవది అప్పగించుకున్న తర్వాత, నమ్మిన తర్వాత అప్పుడు నెరవేర్చబడిన కార్యాన్ని మనం కళ్ళారా చూస్తాం.